తెలుగుదేశం సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు ఆమెకు పరామర్శించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ ఉదాంతం ఆమె ఏ వన్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు వారాలకు పైగా జైల్లో విచారణకు ఎదుర్కొని అఖిలప్రియ బెయిల్పై విడుదలయ్యారు ఆమె విడుదలైన కొద్దిసేపటికే బాబు ఫోన్ చేసి పరామర్శించారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అఖిలప్రియను పరామర్శించడం ఇదే తొలిసారి భూమా అఖిలప్రియకు మద్దతుగా టీడీపీ నేతలు ఎవరు ఇప్పటిదాకా స్పందించలేదు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఒక్కరే అఖిలప్రియకు మద్దతుగా మాట్లాడారు బోయిన్పల్లి కిడ్నాప్ ఘటనపై స్పందించడానికి ఎవరు ముందుకు రాలేదు ఆమెకు బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబే ఆమెను పరామర్శించారు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరాన్ని వదులుకోవద్దని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పార్టీ క్యాడర్ మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటిదాకా ఇరవై మంది వరకు అరెస్ట్ అయ్యారు ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమా అఖిల ప్రియా భర్త భార్గవరామ్ సహా మరికొందరు పరారిలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిల నాంపల్లి సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే దీంతో చెంచల్గూడ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు పదివేల రూపాయలు పూచికత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించిన అనంతరం న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు కిడ్నాప్ కేసు వెనక గల కారణాలను వివరించడానికి ఆమె మీడియా ముందుకొస్తారనే ప్రచారం సాగుతుంది అలాగే ఆళ్ళగడ్డ బాధ్యతలు మౌనికకి ఇస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది